హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టెక్నికల్ అనాలిసిస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అనే దాని గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో మోర్ ఓవర్ టెక్నికల్ అనాలిసిస్ని యూస్ చేసి ఒక గ్రేట్ కంపెనీస్ని, లాంగ్ టర్మ్ కంపౌండర్స్ని, లేకపోతే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని ఇచ్చే కంపెనీస్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనేది విత్ ఎగ్జాంపుల్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను డౌ థియరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్షియల్లీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డౌ థియరీ బేసిస్ మీద ఈ అనాలిసిస్ అనే ఈ వీడియో అనేది ఉంటుంది. ఓకే, సో క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. ఓకే, సో వీడియో అంతా కంప్లీట్గా చూడండి. సో దట్ ఏంటంటే, టెక్నికల్ అనాలిసిస్ అనేది కేవలం ట్రేడింగ్ కోసమే అనుకునే ఒక అపోహ మనకి తొలుగుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే, సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు, ఇదే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే డెఫినెట్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దేర్ ఆర్ వేరియస్ వీడియోస్ నేను చేయటం జరిగింది ఇన్వెస్ట్మెంట్స్ మీద. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్ మీద, ఫండమెంటల్ అనాలిసిస్ మీద, కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలి, ఆప్షన్ స్ట్రాటజీస్. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ నేను ఐరన్ కౌంటర్, ఓకే, నాన్ డైరెక్షనల్ ఆప్షన్ స్ట్రాటజీ మీద నేను డిస్కస్ చేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు యాజ్ అన్ ఇన్వెస్టర్. ఓకే, సో ఇక్కడ చూడండి, క్రిసిల్ మీద టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్, బ్లూ స్టార్ మీద టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్. ఓకే, సో మైక్రో క్యాప్స్ మీరు ఇన్వెస్ట్ చేయాలా లేదా, అక్కడ ఫ్లాగ్, బుల్లిష్ ప్యాటర్న్ ఫ్లాగ్స్, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్, సో ఇలా వేరియస్ థింగ్స్. ఓకే, వాల్యుయేషన్ వర్సెస్ గ్రోత్. ఓకే, ఇలా వేరియస్ థింగ్స్ నేను ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను ఈ ఛానల్లో చేయటం జరిగింది. డెఫినెట్లీ అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి మీరు సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ అవ్వాలనుకుంటే. ఓకే, సో వీడియో మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇవాళ నేను మాట్లాడే టాపిక్ కొంచెం కాంట్రవర్షియల్గా ఉండొచ్చు, రైట్? ఎందుకంటే చాలా మంది అగ్రీ చేయరు. ఓకే, సో టెక్నికల్ అనాలిసిస్ అనేది ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ లేకపోతే ఇన్వెస్టింగ్కి యూస్ఫుల్ అవుతుంది లేదు అనేది. సో అది పక్కన పెడితే నేను ఏ ఫ్యాక్ట్స్ లేకపోతే ఏ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నానో చూడండి. ఓకే, సో మీరు కాదు నేను కూడా ఇంతకు ముందు టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ నాట్ యూస్ఫుల్, లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ అనేది అవసరం లేదు అనుకునే దాంట్లో ఉండేవాడిని. బట్ యాజ్ ద టైమ్స్ స్టాక్ మార్కెట్లో నేను ముందుకు వెళ్ళే కొద్దీ నాకు టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక ఇది కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది వేరియస్ చాలా మంది నుంచి నేను విన్నాను. ఓకే, సో పెద్ద ఇన్వెస్టర్స్ లేకపోతే పెద్ద ఇన్వెస్టర్స్ లైక్ ట్రేడర్స్ వీళ్ళ దగ్గర నుంచి నేను వినటం జరిగింది. ఓకే, ఆ తర్వాత నేను కూడా దీన్ని నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసి లేకపోతే చదవటం వేరియస్ థింగ్స్. ఓకే, నేను చెప్తాను మీకు. ఓకే, సో ఎలాగెలాగా ఈ ఇలాగ టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనేది. ఓకే, సో ఫస్ట్ థింగ్ నేను ఫండమెంటల్ అనాలిసిస్ బేసిస్ మీద కంపెనీస్ ని అనలైజ్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని ఓకే, సో కొంతమంది కొన్ని బుక్స్ కూడా నేను చదవటం జరిగింది. ఓకే, సో కొన్ని బుక్స్ లాంటివి బేసికల్ గా ఇన్వెస్టింగ్ కి రిలేటెడ్ అయిన బుక్స్, లేకపోతే ఫండమెంటల్ అనాలిసిస్ లేకపోతే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ అనాలిసిస్ మీద కాకుండా ఇన్వెస్టింగ్ కి రిలేటెడ్ బుక్స్. సో అక్కడ కూడా కొన్ని కంపెనీస్ ని, లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీస్ ని, ఓకే, బెస్ట్ వరల్డ్ అమెరికాలో ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్. ఓకే, సో అక్కడ జరిగిన స్టోరీ, ఓకే, ఆ బుక్స్, వన్ ఆర్ టూ బుక్స్ లో నేను ఇది చూడటం జరిగింది. అండ్ పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్ మేనేజర్స్, ఓకే, మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా వాళ్ళ పొజిషన్స్ ని హెడ్జ్ చేసుకుంటూ వస్తుంది. సో హెడ్జింగ్ అండ్ అగైన్ ఇక్కడ హెడ్జ్ చేస్తున్నారు అంటే, అండ్ మోర్ ఓవర్ ఆర్బిట్రాజ్ ఫండ్స్. ఓకే, సో ఆర్బిట్రాజ్ ఫండ్స్ కానివ్వండి, హెడ్జ్ ఫండ్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మోర్ ఓవర్ మ్యూచువల్ ఫండ్స్ ఫండమెంటల్ అనాలిసిస్ ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ కూడా వన్ వే ఆర్ ద అదర్ టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్స్ తీసుకుంటారు అనేది అర్థమైంది. అండ్ ఇంకొక కొంతమందితో నేను ఇంటరాక్ట్ అవటం వల్ల అక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈవెన్ మన రాకేష్ జున్జున్వాలా ఇలాంటి రాధాకృష్ణ దమాని వీళ్ళు కూడా రెనౌండ్ ఫండమెంటల్ ఇన్వెస్టర్స్ కూడా టెక్నికల్ అనాలిసిస్ హెల్ప్ తీసుకుంటారు స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాను, లేకపోతే బయింగ్ లెవెల్స్ తెలుసుకుంటాను, అండ్ మోర్ ఓవర్ ట్రేడింగ్ కూడా చేస్తారనే విషయాలు నాకు మెల్లమెల్లగా తెలియటం జరిగింది. ఓకే, సో అప్పుడు నేను సరే, ఓకే, సో ఐ వాంట్ టు గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్పి నేను ఆ టెక్నికల్ అనాలిసిస్ మీద ఇంట్రెస్ట్ చూపుకుంటాను. సో ఇక్కడ నేను మీకు ఒక బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్ మీదే మనం ఎలాగైతే డిస్కస్ చేస్తాం అదే టైప్ ఆఫ్ మెథడాలజీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ చూడండి మనం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఓకే, టెక్నికల్ అనాలిసిస్, ఓకే, టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ నాట్ ఓన్లీ
అబౌట్ ట్రేడింగ్. ఇది ఇది పక్కన పెట్టేసేయండి, ఇది వెరీ 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 రాంగ్ థింగ్. ఓకే, సో 100% నేను చెప్తాను మీరు ఆ టెక్నికల్ అనాలిసిస్ యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది పక్కన పెట్టినట్లయితే కనుక, టెక్నికల్ అనాలిసిస్ అనేది ట్రేడింగ్ కోసం మాత్రమే కాదు. ఓకే, సో ఇది ఫస్ట్ థింగ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇది ఎందుకు, దీని గురించి ఎందుకు నేను చెప్తాను అంటే మీకు క్లాస్ ఈ లెసన్ ఎండ్ ఆఫ్ ద టైం వీడియోలో మీకు అర్థమైపోతుంది. టెక్నికల్ అనాలిసిస్ అనేది కేవలం ట్రేడింగ్ పర్పస్ మాత్రమే కాదు. ఎందుకో చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, లాట్ ఆఫ్ వెల్త్. ఓకే, వెల్త్ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే త్రూ ట్రేడింగ్ జనరేట్ అవ్వదు. ఓకే, సో ట్రేడింగ్ నుంచి మేబీ వీ కెన్ జనరేట్ ఎ క్యాపిటల్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. సో అద కృష్ణ దమానీ అండ్ రాకేష్ జున్జున్ వాళ్ళ మన ఇండియన్ కాంటెక్స్ట్ లో దీనికి ఎగ్జాంపుల్స్. ఓకే, దే హ్యాడ్ జనరేటెడ్ మెజారిటీ ఆఫ్ దేర్ వెల్త్, మెజారిటీ ఆఫ్ వాళ్ళ వెల్త్ ని ట్రేడింగ్ యాక్టివిటీస్ నుంచి జనరేట్ అంటే ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. ఓకే, బట్ మెజారిటీ ఆఫ్ ద వెల్త్ వాళ్ళు ఇన్వెస్టింగ్ నుంచే జనరేట్ చేశారు. ఓకే, బట్ ఆ క్యాపిటల్ అనేది వాళ్ళు ట్రేడింగ్ నుంచి తీసుకున్నాము అనేది చెప్తారు. ఓకే, సో ట్రేడింగ్ అనేది, టెక్నికల్ అనాలిసిస్ అనేది కేవలం ట్రేడింగ్ కి మాత్రం హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఓకే, సో ఇప్పుడు ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ లో ఆలోచిద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి చూడండి, కంపెనీ ఉంది, కంపెనీ రైట్, కంపెనీ ఏం చేస్తుంది, ప్రొడక్ట్. ఓకే, ప్రొడక్ట్ నుంచి మనకి సేల్స్ రైట్, సేల్స్ నుంచి ప్రాఫిట్స్ అండ్ ఓకే, సో ప్రాఫిట్స్ ఏదైతే ఏ విధంగా అయితే కంపెనీ పర్ఫామ్ చేస్తుందో వేరియస్ థింగ్స్. ఓకే, కంపెనీ ఆ తర్వాత ప్రొడక్ట్స్, సేల్స్, ప్రాఫిట్స్ ఇవన్నీ స్టాక్ ప్రైస్ మీద, అంటే ఒక ఈ థియరీ మనకు తెలుసు కదా, ఒక స్టాక్ లాంగ్ టర్మ్ లో స్టాక్ ప్రైస్ అనేది దాని యొక్క ప్రాఫిట్స్, దాని యొక్క రెవెన్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకు తెలుసు. ఓకే, స్టాక్ ప్రైస్ అనేది లాంగ్ టర్మ్ లో టెంపరీగా మనకి బ్లిప్స్ ఉండొచ్చు, లాట్ ఆఫ్ బ్లిప్స్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ లో కంపెనీ యొక్క రెవెన్యూస్, కంపెనీ యొక్క ప్రాఫిట్స్, లేకపోతే కంపెనీ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మనకి స్టాక్ ప్రైస్ ని డిరైవ్ చేస్తాయని. సో ఇక్కడ మీరు అందరూ అగ్రీ అయితే అవుతారని నా అభిప్రాయం రైట్. సో ఇలాంటప్పుడు ఎలాగైతే ఈ ఇలా స్టాక్ ప్రైస్ లో మనకు కనిపిస్తే, ఒకవేళ స్టాక్ ప్రైస్ లో కనిపిస్తే, ఓకే, సో ఇక్కడ నేను అది కూడా రాస్తాను. ఓకే, తర్వాత CF, okay, so atarvata stock price right. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, స్టాక్ ప్రైస్ లో ఐ వాంట్ టు హైలైట్ దిస్. ఓకే, స్టాక్ ప్రైస్ ని మనం ఎలాగా చూడొచ్చు అండి? ఓకే, బై స్టాక్ ప్రైస్ ని మనం ఏ విధంగా చూడొచ్చు రైట్? చార్ట్. ఓకే, సో చార్ట్ గా చూడొచ్చు రైట్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ మనకి ఈ స్టాక్ ప్రైస్ యొక్క మూమెంట్, ఈ స్టాక్ ప్రైస్ యొక్క మూమెంట్ మనకి చార్ట్ మీద కనిపించకపోతే, ఓకే, ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ యాజ్ ఎ కంపెనీ, యాజ్ ఎ ప్రొడక్ట్, సేల్స్, ప్రాఫిట్స్ అన్ని బాగానే ఉంటున్నాయి, బట్ స్టాక్ ప్రైస్ మీద ఇది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. నేనంటే షార్ట్ టర్మ్ లో, కొద్ది లాంగ్ టర్మ్ లో, మేబీ 2-3 ఇయర్స్ లో కూడా స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటే, అంటే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ రైట్. సో దేర్ మైట్ బి సమ్ ప్రాబ్లమ్స్, మనకి తెలియని సమ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మేబీ ఒక మిడ్ సైజ్ కంపెనీ, లార్జ్ సైజ్ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం అనుకో, లేకపోతే స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్స్ గురించి మనం డిస్కస్ చేయండి. మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ ని అవాయిడ్ చేయండి. ఈ ఫోకస్ అంతా మీరు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఆ ఫోకస్ పైన ఉండండి. బట్ స్టాక్ ప్రైస్ లో మనకు మూమెంట్ రావట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో అక్కడ మనం ఏంటంటే కొద్దిగా స్కెప్టిసిజం ని, ఓకే, కొద్దిగా డౌట్ఫుల్నెస్ ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు రైట్. సో డౌట్ఫుల్నెస్ అనేది, సో ఇవన్నీ ఉండాలి అంటే మనకి. సో ఇప్పుడు హైపోథెటికల్ గా దీని ప్రకారంగా నేను చెప్తుంది ఏంటంటే, కంపెనీ మంచి కంపెనీ అండి, మంచి ప్రొడక్ట్స్ ని మ్యానుఫాక్చర్ చేస్తుంది, మంచి సేల్స్ ఉంది, ప్రాఫిట్స్ ఉంది, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉంటే డెఫినెట్లీ స్టాక్ ప్రైస్ లో మనకి కనిపించాలి అండ్ ఆ డెఫినెట్లీ మనకి అది చార్ట్ లో మనకు అర్థం అవుతుంది. సో ఇక్కడ గనక చార్ట్ లో మనకి, అంటే స్టాక్ ప్రైస్ లో మనకి మూమెంట్ రావట్లేదు అంటే, దేర్ మైట్ బి అని చెప్తున్నాను. ఓకే, మైట్ బి సంథింగ్ ఓకే కుకింగ్ అండర్ ద కంపెనీ. ఓకే, సో ఇక్కడ వరకు ఓకే కదండి. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే స్టాక్ ప్రైస్ లో మనకు మూమెంట్స్ అనేవి మనం చార్టింగ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఏవైనా ఉండనివ్వండి, బట్ దట్ షుడ్ రిఫ్లెక్ట్ ఆన్ స్టాక్ ప్రైస్ అండ్ చార్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక చిన్నగా ఇక్కడ ఒక కంక్లూజన్ తీసుకుందాం. ఓకే, ఫండమెంటల్ ఫ్యాక్టర్స్. ఓకే, సో ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ రిప్రజెంట్, ఓకే ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ రిప్రజెంట్స్ స్టాక్ ప్రైస్
ఓకే విచ్ రిప్రజెంట్స్ చార్టింగ్. సో చార్ట్స్ లో కూడా మనం ఇది చూడాల్సిన అవసరం ఉంది. అంటే చార్ట్ కనుక మనకి ఫేవరబుల్ గా లేదు అంటే మనం ఏం చేయాలి, రిఫర్ చేసుకోవచ్చు రైట్. సో చార్ట్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటే దెన్ వీ కెన్ ఓకే సో ఇది కంపెనీ అంతా బాగుంది, ఫుల్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అండ్ టెక్నికల్ గా కూడా చార్ట్ కూడా బాగుంది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దెన్ వీ కెన్ గో అండ్ ఓకే ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ కంపెనీ. సో ఇక్కడ నేను చార్ట్ ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తాను, స్టాక్ ప్రైస్ ని ఎందుకు ఇంక్లూడ్ చేశాను అంటే యు నో దట్ లాంగ్ టర్మ్ లో మనకి ఎర్నింగ్స్ అనేవి ఓకే రెవెన్యూస్ అనేవి ప్రాఫిట్స్ అనేవి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అనేవి స్టాక్ ప్రైస్ లో కనిపిస్తాయి. అంటే ఆ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ మనం ఎక్కడ చూడొచ్చండి, చార్ట్ లో. అంటే ఇక్కడ రిలేషన్ అనేది ఒక మెల్లగా ఒక రిలేషన్ ఏర్పడుతుంది ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ కి అండ్ చార్ట్. సో ఇది ఓకే. సో అలాగని చార్ట్ ఫేవరబుల్ గా లేకుండా లేదు, ఫేవరబుల్ గా లేదు ఓకే, చార్ట్ లో మనకి డిఫరెన్స్ కనిపించట్లేదు, స్టాక్ ప్రైస్ లో మూవ్మెంట్ లేదు అంటే మనం కొద్దిగా డౌట్ఫుల్నెస్ అనేది మనం క్రియేట్ అవ్వాలి. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఈ టెక్నికల్ పిక్చర్ ఈ చార్టింగ్ వల్ల ఈ చార్టింగ్ మనం చూసిన దాని వల్ల గ్రోత్ లేకపోతే కనుక మనం కొద్దిగా డౌట్ఫుల్నెస్ ని కంపెనీ పైన అభిప్రాయం ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ లో ఏదైనా ప్రాబ్లం మనకి తెలియకుండా ఏదైనా కుక్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్ ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యుయేషన్స్ ఓకే. సో నెక్స్ట్ నేను కొన్ని కంపెనీస్ నేను వాల్యుయేషన్స్ నేర్చుకొని ఓకే సెకండ్ పార్ట్ ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటంటే చార్టింగ్ మీద కొంచెం ఐడియా వచ్చింది. సో కొద్దిగా ఓకే ఈ చార్టింగ్ నుంచి మనం ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ సరిగ్గా లేవనో లేకపోతే ఏదో ఒకటి తెలుసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి సెకండ్ నేను ఇప్పుడు ఇంకా ఎక్కువ ఈ టెక్నికల్ అనాలిసిస్ మీద ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. అంటే నేను అంటే ఇది కూడా నేను అండ్ మోర్ ఓవర్ ఇది కూడా నేను సమ్వేర్ ఐ హ్యాడ్ రెడ్ దిస్ ఓకే. సో బ్లాగ్స్ అవి ఓకే ఎగ్జాక్ట్ గా నాకు సోర్సెస్ అనేవి లేదు ఓకే. సో సోర్సెస్ అనేది లేదు. అండ్ అగైన్ సో వాల్యూ కొన్ని కంపెనీస్ కి కొన్ని సింపుల్ బిజినెసెస్ కి, సింపుల్ అంటే వెరీ వెరీ సింపుల్ బిజినెసెస్ కి ఓకే, సింపుల్ బిజినెసెస్ కి ఏదైతే మన స్టాక్ ప్రైస్ ఉందో ఓకే స్టాక్ ప్రైస్ అంటే మనం స్టాక్ నుంచి వాల్యుయేషన్స్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో ఈ వాల్యుయేషన్స్ అనేవి డిమాండ్ జోన్స్ కి మ్యాచ్ అవుతాయి ఓకే. సో మ్యాచ్ అవుతాయి ఓకే. సో అన్ని కంపెనీస్ కాదండి, సింపుల్ బిజినెసెస్ కానివ్వండి లేకపోతే ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఓకే, ఇప్పుడు గుర్తుంది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. వాల్యుయేషన్స్ ఈక్వల్ టు డిమాండ్ జోన్స్ ఓకే. సో ఇది కూడా కొద్దిగా నాకు నేను చదవటం జరిగిందండి. అండ్ మోర్ ఓవర్ వాల్యుయేషన్స్ అనేవి మనకి ఇయర్ ఆన్ ఇయర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి అండ్ డిమాండ్ జోన్స్ అనేవి మనకి రెదర్ ఓకే ఫిక్స్డ్ గా ఉంటాయి ఓకే. సో ఇక్కడ మనకి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. బట్ చూసినట్లయితే నేను పర్సనల్ గా చూసినట్లయితే కనుక అంటే కొన్ని కంపెనీస్ కి ఇది మ్యాచ్ అవుతుంది జరిగింది. సో అంటే డిమాండ్ జోన్ అనేది అగైన్ టెక్నికల్ టెర్మినాలజీ అండి, టెక్నికల్ అనాలిసిస్ లో డిమాండ్ జోన్స్ ఉంటాయి. డిమాండ్ జోన్స్ అంటే ఎక్కడైతే స్టాక్ ప్రైస్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్స్ అని మల్టీ ఇయర్ సపోర్ట్స్ అనుకోవచ్చు ఓకే, ఎక్కడైతే ఇంతకా మించి ఓకే స్టాక్ ప్రైస్ అనేది పడకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయో అండ్ దిస్ డిమాండ్ జోన్స్ అనేది వాల్యుయేషన్స్ మీట్ అవుతున్నాయి ఓకే. సో అండ్ ఇది మళ్ళీ మనకి బేర్ మార్కెట్స్ లోను ఓకే అలాంటప్పుడు కష్టం, ఎందుకంటే బేర్ మార్కెట్స్ లో స్ట్రాంగ్ సపోర్ట్స్ అన్ని కూడా బ్రేక్ అవుతూ వెళ్తూ ఉంటాయి. సో కొన్ని కంపెనీస్ నేను అబ్జర్వ్ చేయటం లైక్ 2016, 17, 18 ఆ లెవెల్స్ లో కూడా నేను కొన్ని కంపెనీస్ లో ఇప్పుడు కూడా 2019 లో కూడా నేను అబ్జర్వ్ చేసిన ఈ వాల్యుయేషన్స్ అనేవి డిమాండ్ జోన్స్ ని రెస్పెక్ట్ చేయటం అనేది నేను చూసాను. అగైన్ ఇక్కడ దీని వల్ల మళ్ళీ ఏంటంటే ఫండమెంటల్ వాల్యుయేషన్స్ అనేది ఫండమెంటల్ ఆస్పెక్ట్ అండ్ డిమాండ్ జోన్స్ అనేవి టెక్నికల్ ఆస్పెక్ట్. సో ఈ రెండు కూడా మ్యాచ్ అవటం జరిగింది. సో ఈ అమాల్గమేషన్ అంతా తెలిసిన తర్వాత నాకేమనిపోయిందంటే సో టెక్నికల్ అనాలిసిస్ లో టెక్నికల్ అనాలిసిస్ అనేది నాట్ ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ బియాండ్ దట్ టెక్నికల్ అనాలిసిస్ ని యూజ్ చేసి దేర్ ఆర్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉండే టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేస్తే అనే విషయం నాకు అర్థమైంది ఓకే. సో ఇది మై లెర్నింగ్స్, దీస్ ఆర్ మై లెర్నింగ్స్. సో ఇలాగా ఈ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ దీస్ ఆర్ మై లెర్నింగ్స్ విత్ ఆర్ షేరింగ్. అండ్ ఇవి నేను మాత్రమే కాదండి, ప్రీవియస్ గా కూడా నా ఎక్స్పీరియన్స్ అండ్ ప్రీవియస్ గా కూడా నేను ఇవి ఆల్రెడీ చదవటం జరిగింది అనేది మీకు నేను చెప్పాను ఓకే. సో ఇప్పుడు మెయిన్ మనం పాయింట్ వచ్చేది ఒక కంపెనీ ఓకే, కంపెనీని ఒక లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీని మనం ఎలాగా ఈ టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి
ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను డౌ థియరీ అని చెప్పి వేసిన ఇందాక ఒక డౌ థియరీ. సో డౌ ఆల్మోస్ట్ ఒక 7-8 ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేశారు, బట్ ఇక్కడ నేను మెయిన్ గా ఈ 6th పాయింట్ ఆల్రెడీ ఈ క్లాస్ నేను తీసుకుంటాం జరిగిందండి. సో టెక్నికల్ అనాలిసిస్ క్లాస్ లో నేను ఈ క్లాస్ ఆల్రెడీ వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు డౌ థియరీ, సో క్లాస్ నెంబర్ మేబీ 40-46 అలా ఉండొచ్చు. ఓకే, సో 41 అండి, క్లాస్ నెంబర్ 41, ఇది డౌ థియరీ. ఓకే, సో ఇక్కడ నేను ఈ వీడియోలో నేను ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. అండ్ ఇదే విధంగా టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి ఇక్కడ చూడండి క్లాస్ నెంబర్ 46, నేను క్లాస్ నెంబర్ 47 అవాయిడింగ్ ఇన్వెస్టింగ్ ఇన్ డిజాస్ట్రస్ కంపెనీస్. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి డిజాస్ట్రస్ కంపెనీస్ లో మనం ఇన్వెస్టింగ్ ఎలా చేయకూడదు, ఒకవేళ మీరు ఇన్వెస్టింగ్ చేస్తున్నట్లయితే ఆ కంపెనీస్ నుంచి ఏ లెవెల్స్ లో ఎక్కడ బయటకు వచ్చేయాలి అనేది క్లాస్ లో నేను డిస్కస్ చేశానండి కోర్స్ లో. ఓకే, సో దీని గురించి మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయం, బట్ కంపెనీస్ ని ఏ విధంగా మనం పట్టుకోవచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి. ఓకే, సో ఇక్కడ చూడండి డౌ థియరీ ప్రకారం ఏంటంటే, సో డౌ థియరీ ప్రకారం ఏంటంటే ఇది సమ్ ఆఫ్ ద పాయింట్స్ లో ఇది కూడా ఒక పాయింట్. ఓకే, స్టాక్ ప్రైస్ ఇలా వెళ్తుంది అనుకుందామండి. ఓకే, సో జర్నీ ఇలా ఉంటుంది, స్టాక్ ప్రైస్ జర్నీ. సో ది ఫార్మేషన్ హయ్యర్ హై హయ్యర్ లో హయ్యర్ హై హయ్యర్ లో. సో చూడండి ఇక్కడ నేను మార్క్ చేస్తాను మీకు. సో ఇది హై పాయింట్ అనుకుందాం. ఓకే, సో ఇది హై పాయింట్. ఓకే, సో అండ్ అగైన్ ఇది లో పాయింట్, రైట్? సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ హయ్యర్ హై. ఓకే, ఎందుకు హయ్యర్ హై అంటే ఈ పాయింట్ కన్నా ఈ పాయింట్ హయ్యర్ కాబట్టి, ఇది హయ్యర్ లో. ఓకే, ఎందుకంటే ఈ లో కన్నా ఈ లో హయ్యర్. ఓకే, అండ్ అగైన్ ఈ హై కన్నా ఈ హై హయ్యర్. సో ఇది హయ్యర్ హై అండ్ అగైన్ ఇది హయ్యర్ లో. ఓకే, అండ్ ఇది అగైన్ హయ్యర్ హై. సో ఇక్కడ మనం బేసికల్ గా చేసేది ఏంటంటే, యాజ్ పర్ డౌ మనం చేసేది ఏంటంటే ఈ పాయింట్ ని మనం మార్క్ చేసుకుంటాం అండి. సో ఆల్రెడీ మనం ఈ కంపెనీని సమ్వేర్ హియర్ ఇక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసాం. ఓకే, సో సమ్వేర్ హియర్ ఇక్కడెక్కడో 20-30 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం. ఓకే, సో అండ్ అగైన్ ఈ కంపెనీ ఇక్కడికి వచ్చింది. ఓకే, సో అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ రిగార్డింగ్ డౌ థియర్ అండి. ఇక్కడికి వచ్చింది కంపెనీ అండ్ కొంచెం ఫాల్ వచ్చింది, మేబీ ఎనీ రీజన్ ఫాల్ అవుతూ ఉంటే. సో అగైన్ ఈ హై ని నేను ఇక్కడ మార్క్ చేసుకుంటానండి. అగైన్ ఈ కంపెనీలో నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తానంటే, అగైన్ ఈ హై ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అగైన్ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తానండి. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను అండ్ అగైన్ ఐ విల్ యావరేజ్. ఓకే, యావరేజ్ హైయర్ సైడ్ యావరేజ్. ఓకే, సో ఇక్కడ 20 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు ఆల్రెడీ అది 28 రూపీస్ కొచ్చింది. అగైన్ ఐ విల్ ఇన్వెస్ట్. ఓకే, సో అగైన్ మళ్ళీ ఏం చేస్తాం అంటే ఈ కంపెనీలో ఉండటానికి. ఓకే, సో అగైన్ ఈ కంపెనీ ఇక్కడ హై చేసింది అండి, మళ్ళీ రీట్రేస్ అయింది. సో అగైన్ ఇక్కడ మళ్ళీ ఎప్పుడైతే ఈ హైని ఇక్కడ బ్రేక్ చేస్తుందో అగైన్ మళ్ళీ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తానండి. ఓకే, సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ, సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ, థర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ, ఇన్ ద సేమ్ వే అగైన్ ఇది ఈ హై. సో ఈ హై ఇక్కడ బ్రేక్ చేయగానే అగైన్ ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ అగైన్ ఇలాగా స్టోరీ మనకి ఇలాగా ఈ స్టోరీ ఎన్నాళ్ళు ఇలా జరుగుతూ ఉంటే అన్నాళ్ళు ఇలా వెళ్తూ ఉంటుంది. అండ్ మన ప్రైసెస్ కూడా మనం ఈ లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీలో మనం ఇంక్లూడ్ అయ్యి ఉంటూ ఉంటాం. అండ్ మనం లాంగ్ లాంగ్ టర్మ్స్ కి ఈ బేసిస్ మీద, లాంగ్ లాంగ్ టర్మ్స్ కి ఈ బేసిస్ మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తాను. దిస్ ఇస్ మంత్లీ చార్ట్ ఆఫ్ హెచ్యుఎల్ అండి. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఇందులో నేను ఈ థియరీ నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇలాగ మీరు ఎనీ కంపెనీ అంటే ఈ ఫ్యాక్టర్స్ ని ఒబే చేసే కంపెనీస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ ఆ తర్వాత స్టాక్ రీప్లేస్ అయిందండి అండ్ అగైన్. సో ఓకే, ఇప్పుడు చూడండి స్టాక్ అనేది ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళింది. సో ఇక్కడ చూడండి మీరు సమ్వేర్ హియర్ మీరు ఇక్కడ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారు. ఓకే, సో అగైన్ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ హై ఉంది కదా, ఈ హైని మార్క్ చేసుకుంటారు. ఓకే, సో ఈ హైని మార్క్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, సో ఈ హైని ఎప్పుడైతే మళ్ళీ బ్రేక్ చేస్తుందో, ఓకే, సో అగైన్ మళ్ళీ మీరు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేస్తారు. ఓకే, అండ్ అగైన్ స్టాక్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టాక్ చూడండి, ఈ స్టాక్ మళ్ళీ ఇక్కడ నుంచి హై లెవెల్స్కి వెళ్ళింది, అగైన్ మళ్ళీ ఇక్కడ రీట్రేస్ అయింది. ఓకే, అగైన్ రీట్రేస్ అయ్యి మళ్ళీ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళింది. ఓకే, అండ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ కొంత రీట్రేస్ అయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారండి ఇక్కడ, ఓకే, సో యాజ్ పర్ డౌ థియరీ కానివ్వండి. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, అగైన్ ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ ఈ ప్లేసెస్ లో మనం ఇన్వెస్ట్ చేసాం. ఓకే, సో స్టాక్ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి, ఓకే ఓకే, సో ఇలా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళింది. అగైన్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి రీట్రేస్ అయింది. సో ఈ హైయెస్ట్ పాయింట్ మళ్ళీ మనం మార్క్ చేసుకుంటాం, రైట్? అగైన్ మీరు
ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇలాగా ఈ హెచ్యుఎల్ కానివ్వండి, ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఇలా ఎంతకాలం ఈ కంపెనీ అలా గ్రోత్ స్టోరీ వెళ్తూ ఉంటే మీరు అలాగా ఇన్వెస్ట్మెంట్స్ మీరు అలా లోవర్ లెవెల్స్ లో మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి, లేకపోతే ఈ స్టోరీ ఇంటాక్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఆ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ అగైన్ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాం, అగైన్ మళ్ళీ మనం ఈ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసాం, సో ఈ హై లెవెల్స్ లో మనం ఇక్కడ ఎక్కడో ఉన్నాం. సో ఈవెన్చువల్లీ మనం ఈ థియరీని ఫాలో అయినట్లయితే కనుక వి విల్ కీప్ ఆన్ మేకింగ్ మనీ, వి విల్ కీప్ ఆన్ మేకింగ్ మనీ. సో ఇందుకే నేను ఏం చెప్తాను, ఓకే, సో హెచ్యుఎల్ ఇలాంటి కంపెనీస్ లో మనం ఓకే ఇలాంటి డౌ థియరీని ఫాలో అయ్యే కంపెనీస్ లో దేర్ ఈస్ నో ప్రాఫిట్ బుకింగ్, ప్రాఫిట్ బుకింగ్ అనేది లేదు. ఓకే, దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్, మనం ఆల్రెడీ హ్యూజ్ ప్రాఫిట్స్ లో ఆల్రెడీ ఉంటాం. ఓకే, ఇఫ్ అండ్ అట్ ఆల్ మీరు ఏదైనా కొంత క్వాంటిటీస్ ని సెల్ చేసుకోవాలి అంటే అగైన్ ఈ జోన్స్ మనకి మళ్ళీ మనకి బ్రేక్అవుట్ అయినప్పుడు అగైన్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ దేర్. ఓకే, సో ఈ విధంగా మీరు లాంగ్ టర్మ్ స్టోరీస్ ని, ఓకే, ఫండమెంటల్ ఇంటాక్ట్స్ ఉన్న కంపెనీస్ ని, ఇలాగా ఈ డౌ థియరీని ఫాలో అయ్యే కంపెనీస్ ని మీరు ఈజీగా అనాలిసిస్ చేసుకోవచ్చు. ఓకే, సో అండ్ వన్స్ వన్ మోర్, ఇంకా వేరే కంపెనీస్ చూద్దాం, ఇలాగే ఇంకేమన్నా కంపెనీస్ చూద్దాం. ఓకే, కోటక్ మహీంద్రా బ్యాంక్ చూద్దాం. ఓకే, సో అగైన్ దిస్ ఇస్ మంత్లీ చార్ట్ అండి. ఓకే, సో సమ్వేర్ హియర్ ఇక్కడెక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ఓకే, సో అగైన్ సేమ్ ఫినామినా మనం చూద్దాం, ఇక్కడ ఇది ఫాలో అవుతుందో లేదో. ఓకే, రిట్రేస్, ఓకే, అగైన్ అప్వర్డ్ జర్నీ, ఓకే, అండ్ అగైన్ పార్షియల్ రిట్రేస్మెంట్, ఓకే, అండ్ అగైన్ అప్వర్డ్ జర్నీ, ఓకే, అండ్ అగైన్ పార్షియల్ రిట్రేస్మెంట్, ఓకే, అగైన్ అప్వర్డ్ జర్నీ నౌ, ఓకే, అండ్ రిట్రేస్మెంట్. సో ఇక్కడ కూడా మనం సేమ్ ప్రిన్సిపల్ మనం యూజ్ చేసినట్లయితే, ఓకే, అగైన్ దిస్ ఇస్ డబల్ బాటమ్ అండి. ఓకే, సో ఇది డబల్ బాటమ్. ఓకే, సో డబల్ బాటమ్ ఇది రెస్పెక్ట్ చేసింది, అండ్ సేమ్ కైండ్ ఇక్కడ కూడా మనం చూడండి. సో ఇక్కడ కూడా మనకి డబల్ బాటమ్ రెస్పెక్ట్ చేసింది, అండ్ డబల్ బాటమ్ కూడా అగైన్ ఇట్ ఈస్ ఏ టెక్నికల్ టెర్మినాలజీ. ఓకే, సో ఇక్కడ చూడండి, సేమ్ ఈ కంపెనీని మనం ఇక్కడ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటాం. ఓకే, సో సమ్వేర్ హియర్ కంపెనీ పడింది, బట్ ఇప్పుడైతే ఈ లెవెల్స్ ని బ్రేక్ చేసిందో, ఓకే, సో ఈ హయర్ లెవెల్స్ ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అగైన్ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామండి. కొద్దిగా రిట్రేస్ అయింది, డోంట్ వరీ, అండ్ అగైన్ ఇక్కడ ఇప్పుడైతే ఈ లెవెల్స్ ని మనం బ్రేక్ చేస్తుందో అగైన్ మనం ఇన్వెస్ట్ చేస్తామండి. అండ్ పార్షియల్ రిట్రేస్మెంట్, అండ్ అగైన్ ఇక్కడ ఈ లైన్ తీసుకుంటే అగైన్ మనకి ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ చేస్తుందో ఈ లెవెల్ని అగైన్ మనం ఇన్వెస్ట్ చేస్తామండి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రిట్రేస్ అయింది, అండ్ అగైన్ ఇక్కడ ఈ హై లెవెల్స్ ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, సో ఈ హై లెవెల్స్ బ్రేక్ చేసిన తర్వాత అగైన్ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం నంబర్ ఆఫ్ ట్రెంచెస్ లో, ఓకే, సిప్ మెథడ్ లో కానివ్వండి, లేకపోతే నంబర్ ఆఫ్ ట్రెంచెస్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. యావరేజ్ ప్రైస్ కూడా పెరుగుతూ వెళ్తుంది, బట్ కరెంట్ ప్రైస్ అనేది మనకి మోర్ దాన్ అవర్ యావరేజ్ ప్రైస్. ఓకే, సో మోర్ దాన్ అవర్ యావరేజ్ ప్రైసెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో సేమ్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైనా చూడొచ్చు అండి. ఓకే, సో బ్రిటానియా ఇండస్ట్రీస్ చూద్దాం. ఓకే, సో చూసారు కదండి టెక్నికల్ అనాలిసిస్ ని యూస్ చేసి. ఓకే, సింపుల్, ఇందులో మనం కాంప్లికేషన్స్ ఏం లేవు, బట్ సో సింపుల్ గా అవాయిడింగ్ కంపెనీస్, ఓకే, కంపెనీస్ ని అవాయిడ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం మనకి ఆ టెక్నికల్ పారామీటర్స్, వేరే పారామీటర్స్, ఓకే, సో వాటిని చూడాలి. ఓకే, చూడండి అగైన్. ఓకే, అండ్ అగైన్ చూడండి, ఇక్కడ అగైన్ ఆ లెవెల్స్ మళ్ళీ బ్రేక్ చేసిందండి. ఓకే, సో అగైన్ మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, సో ఇన్ ద సేమ్ వే, ఓకే, ఇక్కడ నుంచి జర్నీ చూడండి. ఓకే, సో అగైన్ మళ్ళీ అక్కడ రిట్రేస్ అయిందండి. ఓకే, సో ఇలా రిట్రేస్ అయింది అనుకుందాం. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ అప్వర్డ్ జర్నీ. ఓకే, సో అగైన్ మనం ఇక్కడ ఈ లెవెల్స్ని ఇక్కడ బ్రేక్ చేసినప్పుడు అగైన్ మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామండి. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా రైజ్. ఓకే, సో రిట్రేస్, ఓకే, రైజ్. ఓకే, సో అగైన్ మనం ఈ లెవెల్స్ బ్రేక్ చేయగానే అగైన్ వీ విల్ ఇన్వెస్ట్ హియర్, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామండి. ఓకే, అండ్ అగైన్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రిట్రేస్. ఓకే, సో ఫ్యూచర్లో అగైన్ మళ్ళీ ఈ కంపెనీ మనకి బౌన్స్ అయినప్పుడు
ఓకే. సో మనం అగైన్ మనం మళ్ళీ ఈ జోన్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. ఓకే, ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో ఒక ఏమంటారు, ఈ ప్రాఫిట్ బుకింగ్ అనో లేకపోతే ఇలాంటి మెథడాలజీస్ లో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా ఒక కంపెనీని నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఓకే, సో ఇక్కడ జర్నీ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత ఎంత కాలం అంటే ఆల్మోస్ట్ 95, ఓకే, 95 నుంచి 2020 అనుకుందాం. సో ఆల్మోస్ట్ 25 ఇయర్స్ స్టోరీని మనం ఇంటాక్ట్ గా బై యూజింగ్ టెక్నికల్ అనాలిసిస్, ఓకే. సో మనం ఇంటాక్ట్ గా ఈ విధంగా మనం టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి డౌ థియరీ, ఓకే, సో ఇది పార్ట్ ఆఫ్ ద డౌ థియరీ అండి, హైయర్ లో ఫార్మేషన్, ఓకే. సో కొన్ని కంపెనీస్, బెటర్ కంపెనీస్, మీరు ఇదే పర్ఫార్మెన్స్ మీరు సెన్సెక్స్ లో కూడా వీ కెన్ చెక్ ఇన్ సెన్సెక్స్ ఆల్సో సేమ్ థింగ్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండెక్స్ ఇన్వెస్టింగ్ లో ఉన్నారనుకోండి, సెన్సెక్స్ లో సేమ్ థింగ్ మనం చూస్తామో లేదో చూద్దాం. సో ఇలాగా మీరు ఒక లాంగ్ టర్మ్ స్టోరీస్ లో డెఫినెట్లీ, ఓకే, సో డెఫినెట్లీ యూ కెన్ స్టే. అగైన్ ఈ లెవెల్స్ ని క్రాస్ చేసినప్పుడు, ఓకే, యూ విల్ బి ఇన్వెస్టింగ్ సమ్వేర్ హియర్. అండ్ అగైన్ దిస్ చూడండి, ఇది అగైన్ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ అండి, ఓకే. సో ఏదైనా అవచ్చు, ఇది కప్పు, ఆ తర్వాత ఇది హ్యాండిల్, ఓకే. సో కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్, ఓకే. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, అగైన్ ఇక్కడ మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేస్తారు సమ్వేర్ హియర్, ఓకే. సో ఫర్ దిస్, ఓకే, ఇలాగా. అండ్ అగైన్ మీరు ఇక్కడ మళ్ళీ రిట్రేస్ అయింది, అండ్ అగైన్ ఆ తర్వాత అప్వర్డ్ మూవ్, రైట్. సో అప్వర్డ్ మూవ్. అండ్ ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే ఈ లెవెల్స్ ని క్రాస్ చేసిందో యూ విల్ ఇన్వెస్ట్ హియర్ ఫర్ దిస్ హోల్డ్ గ్రోత్, ఓకే. అగైన్ మళ్ళీ ఇక్కడ రిట్రేస్ అయిందండి, ఓకే. సో అగైన్ ఒకవేళ ఇక్కడ నుంచి లేకపోతే ఇంకా లోవర్ లెవెల్స్ కు వెళ్ళినా మళ్ళీ ఈ బ్రేక్ అయినప్పుడు అగైన్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో దట్ మీరు ఇన్వెస్ట్ స్టార్టింగ్ ఎక్కడైనా చేసి ఉండొచ్చు, సో సమ్వేర్ హియర్ ఎక్కడైనా చేసి ఉండొచ్చు. లేకపోతే ఒక సెక్యులర్ స్టోరీ మీరు ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయలేదు అనుకుంటే అగైన్ మీరు ఇక్కడ ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ దిస్ విల్ బి కీప్ ఆన్ గోయింగ్. సో ఇప్పుడు మీరు 40,000 దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, 40,000 ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారు. సో సెన్సెక్స్ అనేది రానున్న 10 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ లో 40,000 నుంచి మేబీ 1 lakh వెళ్ళచ్చు, ఓకే. సో యూ విల్ స్టే ఇంటాక్ట్, యూ విల్ స్టే ఇంటాక్ట్ ఫర్ వెరీ 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 లాంగ్ టర్మ్స్, ఓకే. సో బియాండ్ దిస్ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి, టెక్నికల్ అనాలిసిస్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, ఓకే. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్, ఇది మాత్రం వెరీ రాంగ్, ఓకే. టెక్నికల్ అనాలిసిస్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్, ఓకే, ట్రేడింగ్ మాత్రమే కాదు, ఓకే. సో అలాగే మీరు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక నేను సింపుల్ లాంగ్వేజెస్ లో, సింపుల్ లాంగ్వేజ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్స్ నేను కోర్సు తయారు చేయడం జరిగిందండి. డెఫినెట్లీ మీకు ఇంట్రెస్ట్ గా ఉంటే కనుక నాకు మెయిల్ చేయండి, మెయిల్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ నేను ఆ ఫొటోస్ రూపంలో లేకపోతే నా కామెంట్స్ ఇవన్నీ చెప్తూ ఉంటానండి. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ జాయిన్ అవుతుంది. ఎనీవే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలన్నా ఈమెయిల్ నుంచి కాంటాక్ట్ చేయొచ్చు, ఫేస్బుక్ పేజ్ కూడా ఉందండి, అక్కడ నుంచి కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, ఓకే. సో ఈ అండర్స్టాండింగ్ మీకు అర్థమైనట్లు నాకు అనిపిస్తుంది, ఓకే. సో ఈ వీడియో చూసిన తర్వాత అట్లీస్ట్ కొంత వరకు ట్రేడింగ్ కి, మా టెక్నికల్ అనాలిసిస్ అనేది ట్రేడింగ్ కి మాత్రమే కాదు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అండ్ ఇలాంటి లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీస్ ని మీరు టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఐడెంటిఫై చేయచ్చు. అండ్ లాట్ మోర్, ఓకే. సో టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఎలాంటి ఈ స్క్రాప్ కంపెనీస్, వాటి నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఏ లెవెల్స్ లో ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా మనం నెంబర్ ఆఫ్ థింగ్స్, ఓకే, ఇన్వెస్టింగ్ కి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయండి. దట్ ఈస్ మై ఒపీనియన్, టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఇది నా ఒపీనియన్, ఓకే. సో డెఫినెట్లీ మీ ఒపీనియన్స్ ఆఫ్టర్ దిస్ వీడియో, డెఫినెట్లీ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మీ ఒపీనియన్స్. అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయం కూడా కామెంట్ చేసి చెప్పండి, ఓకే. మీ ఒపీనియన్ ఏంటో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏదైనా కానీ ఐ విల్ రెస్పెక్ట్ ఇట్, ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నన్ను టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే మెయిల్ చేయచ్చు నాకు, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ ద్వారా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని, కొంత కొత్త ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.